రైట్. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాల్లో 136 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ 64, జేడీఎస్ 20, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఎల్లుండి కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కంఠీరవ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరగనుంది. బెంగళూరు హిల్టన్ హోటల్లో మధ్యాహ్నం 12:30 సీఎల్పీ మీటింగ్ జరగనుంది. సీఎల్పీ నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. సీఎం రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు. సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.